ఆ కుమారుడు బాగా చదువుకున్నాడు, కాలేజీలో ఫస్ట్ వచ్చాడు, గోల్డ్ మెడల్ ఇచ్చారు. కుమారుడు గోల్డ్ మెడల్ పొందుకుంటూ ఉంటే ఆ సమావేశంలో పాలు పంచుకున్న తండ్రి ఎంతో సంతోషించాడు, గర్వించాడు. కుమారుడు తండ్రి కలిసి కారులో వచ్చేస్తున్నారు ఇంటికి. ఇంటికి కారులో వస్తున్నప్పుడు కుమారుడు ఒక మాట అన్నాడు, డాడీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మీ మాట నేను కాదనలా, మీరు ఆశించినట్టుగా నేను చదువుకున్నా, చెడు స్నేహాలకు తావివ్వలా, ఆలస్యంగా ఎప్పుడు ఇంటికి రాలా, ఎప్పుడు ఏమి కోరుకోలా. సరే చెప్పునా నీకేం కావాలి. వాళ్ళు కారులో వెళ్తున్నప్పుడు ఒక కార్ల షోరూమ్ కనిపించింది. ఆ కార్ల షోరూంలో ఒక అద్భుతమైన కారు ఫ్రంట్ గ్లాసుల్లో, గ్లాసు షోరూంలో పెట్టబడింది, గ్లాసులోంచి కనిపిస్తుంది. కారులో స్లోగా వెళ్తున్నప్పుడు ఆ కుర్రవాడు అన్నాడు, ఆ షోరూంలో ఉన్నటువంటి ఆ కారు నాకు గిఫ్ట్గా ఇస్తారా డాడీ, కాలేజీ చదువులు అయిపోయినాయిగా, వచ్చేవారు నా బర్త్డేగా, కారు గిఫ్ట్గా ఇస్తారా అడిగాడు. కుమారుడి హృదయంలో మదన పడ్డం మొదలయ్యాడు, బాధపడ్డం మొదలయ్యింది. బర్త్డే రానే వచ్చింది. కుమారుడు ఒకవైపు లోపల కృంగిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు, లోపల అంతేకాకుండా ఆ ఎంతో కొంత కోపంతో రగిలిపోతున్నాడు. కష్టపడి చదివాను, తండ్రికి గర్వకారణంగా జీవించాను, ఎప్పుడు ఏమీ కోరుకోలా, ఇప్పుడు కారు కావాలంటే మాట కూడా మాట్లాడ్డే మా నాన్న. బర్త్డే రానే వచ్చింది, వాళ్ళ డాడీ ఒక చక్కని గిఫ్ట్ ప్యాక్ తీసుకొచ్చి, నాన్న హ్యాపీ బర్త్డే, ఇదిగో నీకు గిఫ్ట్ అని చెప్పి ఆ గిఫ్ట్ ప్యాక్ ఇచ్చాడు. నాన్న రా కార్ల షోరూమ్కి వెళ్దాం, నీకు కావలసిన కారు కొని పెడతా, ఈరోజు బర్త్డే కదా అంటాడేమో అనుకుంటే, నాన్న నీకు గిఫ్ట్ ఇదిగో అని చెప్పి గిఫ్ట్ చేతిలో పెట్టాడు. అది చూసిన వెంటనే ఆ కుర్రవాడికి చాలా బాధ అనిపించింది. సరే చూద్దాం ఏముందో గిఫ్ట్ అని చెప్పి నెమ్మదిగా ఆ బాక్స్లో ఏముందో చూద్దామని ఆ బాక్స్ తెరిచాడు. బర్త్డేకి కనీసం కార్ అన్నా ఇస్తారని చెప్పి ఎంతో ఆశపడితే ప్రతిరోజు చూసే ఒక బైబిల్ నా మొఖం మీద కొట్టి మీ ప్రేమను ఇదా చూపించేది అని చెప్పి ఆవేశంగా ఆ బర్త్డే గిఫ్ట్ టేబుల్ మీద గెట్టేశాడు. కోపంగా ఇంకెన్నడు మీ ముఖం నేను చూడను, నా ముఖం కూడా మీరు చూడొద్దు, ఇదే నా ప్రేమ చూపించే విధానము అని చెప్పి ఆవేశంగా కుమారుడు బయటకు వెళ్ళిపోతుంటే, నానా నానా బాబు ఒక నిమిషం ఒక నిమిషం, కుర్రవాడు ఆవేశంతో వెళ్ళిపోయాడు. సంవత్సరాలు గడిచిపోయినాయి, కుర్రవాడు ఎక్కడున్నాడో తెలియదు, ఆ చూకీ కూడా తెలియదు. ఆ తండ్రి కుమారుడు కోసం ఎదురు చూసి బెంగ పెట్టుకుని ఆఖరికి కన్ను మూశాడు. 20 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ ఉద్యోగం చేసి ఆ తర్వాత వ్యాపారం చేసి బాగా సంపాదించి భార్య బిడ్డలతో జీవిస్తున్న కుమారుడికి టెలిగ్రామ్ వచ్చింది, మీ నాన్న చనిపోయాడు కాబట్టి ఆస్తికి వారసుడు నువ్వే కాబట్టి వచ్చి పట్టుకెళ్ళు ఆస్తి. బ్రతుకున్నప్పుడు తండ్రిని చూడకపోయిన చచ్చిపోయిన తర్వాత తండ్రి ఆస్తిని పట్టుకెళ్దామని చెప్పి కుమారుడు పెద్ద ప్యాలెస్ అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఆ ప్యాలెస్లోకి లోపలికి వచ్చాడు. భవనం తండ్రి ప్రేమ జ్ఞాపకం వచ్చింది, అల్లారు ముద్దుగా ఎలా ప్రేమించాడో, గోరు ముద్దులు ఎలా తినిపించాడో, స్కూల్కి కాలేజ్కి ఎలా తీసుకెళ్లాడో, అవన్నీ జ్ఞాపకం వచ్చినాయి. తనకు తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలినాయి. లోపలికి వెళ్ళేసరికి 20 సంవత్సరాల క్రితము తాను విసిరేశాడే బైబులు, బైబిల్తో పాటు ఆ గిఫ్ట్ ప్యాక్ అది అలాగే టేబుల్ మీద ఉంది. ఎలా విసిరేశాడో అలాగే ఉంది, ఎవరు ముట్టుకోలా. ఆ రోజు నేను కోపంగా బైబుల్ని ఆ గిఫ్ట్ ప్యాక్ని విసిరేసి వెళ్ళిపోయాగా కారు నాకు ఇవ్వలేదని చెప్పి మా డాడీ అలాగే వదిలేశాడేంటి దాన్ని అని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. బైబుల్ తెరవలా, ఆ మొదటి రోజు బైబుల్ కనీసం చేతుల్లో కూడా తీసుకోలా, ఆ బైబుల్ని చూడడం ఆలస్యం, గిరట వేసేసాడు, విసిరేశాడు. నెమ్మదిగా వెళ్ళి ఆ గిఫ్ట్ ప్యాక్ను చేతిలో తీసుకొని ఈ బైబిలేగా నాకు నా తండ్రికి మధ్య అగాధాన్ని తీసుకొచ్చింది అని చెప్పి ఆ బైబుల్ని స్లోగా తన చేతుల్లో తీసుకునేసరికి ఆ బైబుల్ వెనుక ఒక చక్కని ప్యాక్ ఉంది, ఆ ప్యాక్ కింద పడింది. ఏమిటని చెప్పి తీసి చూస్తే కారుకి కింద రాసుంది, నాయనా నువ్వు కోరుకున్న కారు నేను కొన్నాను, ఇది బర్త్డే గిఫ్ట్గా నీకు ఇస్తున్నాను, వెళ్ళి తెచ్చుకుని ఆయన అని ఆ కారు కీస్లో తండ్రి యొక్క ల్యాక్ ఉంది. తాను చూసింది ఏమిటి? బైబుల్ మాత్రమే. ఈ బైబుల్ వెనుక ఉన్నదేమిటి? తనకున్న ఆశను తీర్చే తండ్రి ప్రేమ. నువ్వు నేను చూస్తుంది ఏమిటి? కేవలం బైబుల్ మాత్రమే. కానీ బైబుల్లో దేవుడు దాచిపెట్టింది ఏమిటి? నీకు నాకున్న ప్రతి అవసరమో దేవుడు తీర్చడానికి ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు.